Hi friends, welcome back to Jaya Swanti Landi. Iroju manam Chirudanyala to dosa vesukunta undi naan pedutunnan andukani minapappandi kappu bobbara pappu kappu chanaga pappu kappandi sollu kappu biyyam kappu mokkajanna ginjalu kappu pesalu kappandi ivanni kuda మనం నానబెట్టుకోవాలి. ఒక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మీకు చూపిస్తానండి. ఈ మొత్తం కడిగేసుకొని శుభ్రం నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టి మార్నింగ్ మనం తయారు చేసుకోవాలి. మనకి నైట్ నానబెట్టాం కదండి, మన చిరుధాన్యాలు అయినాయి కడిగేసుకొని. చూసారా మార్నింగ్కి ఎలా నానయ్యో. ఇవన్నీ మనం కడిగేసుకొని మిక్స్ చేసుకుందాం అండి. మనకి ఎప్పుడు కూడండి ఇలాగా చేసుకోవాలి, ఎందుకంటే ఇసుక ఆయిల్ ఏమైనా ఉంటాయి కదా మన చిరుధాన్యాలు అవిని, అందువల్ల క్లీన్ చేయాలి ఎప్పుడు కూడా పప్పుని. మనకి ఇలా క్లీన్ చేయడం వల్ల ఆయిల్ అయి ఉంటే కింద ఉండిపోతాయండి అడుక్కి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఎలా అంటే మనకి అడుగుని ఇసుకుంటుంది. మనకి చూసారా రాయిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇలా క్లీన్ చేసుకోవాలండి పప్పు ఎప్పుడు కూడా అడిగేటప్పుడు. పప్పుని రెండుసార్లు క్లీన్ చేసుకున్నామండి, తర్వాత కడిగేసుకున్నాం చూసారా. ఇప్పుడు మనం గ్రైండర్ చేసుకోవాలి. మిక్సీ చేద్దామండి పప్పు. ఇలా పప్పు వేసుకొని కాస్త జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేయాలండి. తగినంత కళ్ళుప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి, బాగా కలుసు మనకి. పప్పు మిక్సీ గిన్నెలో వేసుకున్నామండి మిక్సీ చేయడానికి. హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, నాలుగు పచ్చిమిర్చి, అర స్పూన్ జీలకర్ర వేసామండి. మిక్సీ చేస్తాం. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుంటున్నామండి. మిక్సీ చేస్తామండి. మన మిక్సీ చేసింది దో గిన్నెలో వేసుకున్నామండి. ఇప్పుడు దోశ వేస్తాం. రేగి పెట్టుకున్నామండి మన అట్టుకి. ఆయిల్ వేస్తున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మన అట్టు వేసుకోవాలి. అట్టు వేసుకుంటున్నామండి. మనకి పులక్కర్ లేదండి, ఇది మన పప్పులన్నీ వేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర పచ్చిమిర్చి వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి మిక్సీ, దానివల్ల మనం పచ్చిమిర్చి జీలకర్ర వేయట్లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వేసుకుంటున్నాం మనం. తిరగద్దాం అండి దోశ. కొద్దిగా ఆయిల్ వేసానండి పైన. మనకి చట్నీ లేకుండా కూడా తినొచ్చండి, చాలా టేస్ట్గా ఉంది. దోశ ఆల్రెడీ ట్రై చేశాను. తిరిగేసిద్దామండి. చాలా చాలా బాగుంటుందండి ఈ అట్టు. ఒకసారి ట్రై చేయండి చిరుధాన్యాల అట్టు ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.